బెంగాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తింటోంది బీజేపీ వాస్తవంగా మొన్న ఎన్నికల్లో మాత్రం అప్రతిహాతంగా దూసుకొచ్చింది కాబట్టి అధికారాన్ని అందుకోవడంలో బోల్తాబడి ప్రతిపక్షానికి వచ్చింది వాస్తవంగా ప్రతిపక్షపు స్థాయి ఆషామాషి కాదు డెబ్బై ఏడు స్థానాలు గెలవడం అన్నట్టుంది ఎందుకంటే అంతకుముందు ఒక్క సీటు ఉన్నటువంటి స్టేజ్ నుంచి డెబ్బై ఏడు స్థానాలకి ఎగబాకినటువంటి పరిస్థితి అట్లాగే అంత ముందు పార్లమెంటు స్థానాల్లో కూడా దాదాపు పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్నటువంటి సిచ్యుయేషన్ ఆ తర్వాత ఆ స్థాయిలో మాత్రం పెర్ఫార్మెన్స్ కాలేదు అసెంబ్లీలో నడిచింది ఆ సెంటిమెంట్లు వ్యవహారం చూసాం అయితే ఆ తర్వాత బీజేపీ తరపున గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు చేసి అనేక మంది ఎమ్మెల్యేలు అటు తృణమూల్ కాంగ్రెస్లోకి చేరడం మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలవడం ఒక ఎత్తు అయితే అక్కడ ఇంతవరకు మళ్ళీ గెలుపు మొహం చూడలేదు తాజాగా మాత్రం బెంగాల్లోని బ్రహ్మనగర్ కోఆపరేటివ్ ఎన్నికల్లో పదహారుకి పదహారు స్థానాలు గెలిచింది టీఎంసీని చావు దెబ్బతీసింది యాక్చువల్గా సువేందు అధికారి ఇంపాక్ట్ అక్కడ పనిచేసింది